గమ్యస్థానాలకు చేరుస్తూ గొప్ప సేవ చేస్తున్న నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలందరికీ ఇదే ఏలూరులో 2018లో మే 14న నా పాదయాత్రలో ఒక మాట ఇచ్చాను. రాష్ట్రంలోని ప్రతి ఆటో టాక్సీ డ్రైవర్లందరికీ కూడా ఇక్కడి నుంచి ఇచ్చిన ఆ మాటను రాష్ట్రం మొత్తం మీద ఇదే రోజు నుంచి అమలు చేయడానికి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే అమలు చేయగలుగుతున్నాను అంటే అది కేవలం దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతోనే జరిగింది అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. శిరస్సు వంచి మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ రోజున ఇదే ఏలూరులో ఇక్కడి నుంచే ఆటో డ్రైవర్ల కోసం ఇక్కడి నుంచే ప్రకటన చేశాం. సొంత ఆటోలు నడుపుకుంటూ, సొంత టాక్సీలు నడుపుకుంటూ బ్రతుకు బండిని ఈడుస్తున్న ఆ అన్నదమ్ముల కష్టాలను ఆ రోజు నేను చూశాను. నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న ఆ రోజు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని రోజేమో. ఆ రోజు నా దగ్గరికి వచ్చి, అన్నా ఆటో దోనుకుంటా ఉన్నామన్నా, రోజుకు 300 రూపాయలు 500 రూపాయలు మించి ఏ రోజు రాదన్నా, వచ్చే ఆ 300 రూపాయలతోనూ 500 రూపాయలతోనూ బతకడమే కష్టము అని చెప్పి అనుకుంటే అది చాలదు అన్నట్టుగా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే ప్రతిరోజు 50,000 రూపాయలు ప్రతిరోజు 50 రూపాయలు ఫైన్ వేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్న ప్రభుత్వాన్ని ఒక్కసారి చూడండి అన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి అన్న మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. నిజంగానే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి. ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అనంటే ఇన్సూరెన్స్ కట్టాలి. ఇన్సూరెన్స్ కట్టాలి అనంటే ఒక ఇన్సూరెన్స్ కట్టడానికే 7,500 రూపాయలు 8,000 రూపాయలు అవుతా ఉందన్నా చెప్తా ఉన్న రోజు. ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అనంటే బండి రిపేర్లు చేయించాలి. ఆ రిపేర్ చేయించాలి అనంటే కనీసం 1,500 నుంచి 2,000 రూపాయలు అవుతుంది. రోడ్ ట్యాక్స్ కడితే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వదు. ఇవన్నీ ఒకేసారి కట్టాలి అనంటే కనీసం 10,000 రూపాయలు పైచులుకు అవుతా ఉందన్నా ఎక్కడి నుంచి తేగలుగుతామన్నా. రోజంతా కష్టపడితే ఆటో తోరితే 300 రూపాయల నుంచి 500 రూపాయలు కూడా రాని పరిస్థితి అన్నా మాది అన్న మాటలు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని పరిస్థితినేమో. ఆ రోజన్న ఆ మాటలు బ్రతకడం కోసం సొంత ఆటో నడుపుకుంటూ, సొంత టాక్సీ నడుపుకుంటూ బ్రతుకు బండిని ఈడ్చడం ఎలా అన్నా అని చెప్పి అన్న మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని మాటలు. ఈరోజు మీ తమ్ముడిలా, మీ అన్నలా, మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు నేను మీ అందరి తరఫున ఒక్కటే చెప్తున్నా, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఇచ్చిన ఆ మాటకు ఈరోజు కట్టుబడి చెప్పిన మాట ప్రకారం 4 నెలలు కూడా అధికారంలోకి వచ్చి తిరక్క మునిపే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీ అందరి బ్యాంక్ అకౌంట్లలో బటన్ నొక్కిన వెంటనే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.